సేట్ మోహన్ లాల్ ఊర్లో ఒక పెద్ద వ్యాపారవేత్త సేట్ లాల్ పెద్ద కొడుకు అనిల్ పెళ్లి ఎప్పుడూ జరిపించేశారు ఇప్పుడు చిన్నబ్బాయి సూరజ్ గురించి అమ్మాయిని చూస్తున్నారు కానీ సూరజ్ చాలా రోజుల నుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు దానికి కారణం సూరజ్ సీమా అని అమ్మాయిని ప్రేమించాడు సీమా ఒక పేదింటి అమ్మాయి అందుకే సూరజ్కి ఇంట్లో ఈ విషయం చెప్పాలంటే చాలా భయం ఎక్కడ వాళ్ళింట్లో పెళ్లికి ఒప్పుకోరని కానీ ఒకరోజు సీమాతో మార్కెట్లో వెళ్తుండడం చూసేస్తాడు మరియు అదే సూరజ్ని అడుగుతాడు చూడు సూరజ్ నేను నిన్ను ఎవరో అమ్మాయితో మార్కెట్లో చూశాను మాకు చెప్పమని నిన్ను చాలా రోజులుగా అడుగుతున్నాను నీ దృష్టిలో ఎవరైనా అమ్మాయి ఉన్నదా లేదా మేమే సంబంధం చూడాలా అని ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి చెప్పు నీతో పాటు కూర్చునిది రెస్టారెంట్లో ఎవరు నానా తన పేరు సీమ నేను సీమ అది ఒకరినొకరు ఇష్టపడుతున్నా నేను ఎందుకు మీతో చెప్పట్లేదు అంటే సీమా ఫ్యామిలీ మనలాగా రిచ్ కాదు అది వాళ్ళు చాలా పేదింటి వాళ్ళు నాన్న కానీ చాలా మంచివాళ్ళు సీమా నేచర్ కూడా చాలా మంచిది నాన్న నేను సీమాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పేదవాళ్ళు అయితే ఏమైంది నేను కూడా ఇదంతా నా స్వయం కృషితో పైకి వచ్చాను నాకు పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అమ్మాయి మంచిదై ఉండాలి అంతే ఇంకేం వద్దు నువ్వు సీమ తల్లిదండ్రుల్ని నన్ను కలవమని చెప్పు నీ పెళ్లి మాటలు మాట్లాడాలి థ్యాంక్ యూ పాపా సో మచ్ సూరజ్ పెళ్లికి అందరూ ఆనందంగా ఉన్నారు కానీ తన అన్నా వదనకి ఏమాత్రం ఇష్టం లేదు మావయి గారి బుర్ర పాడైపోయింది మన చుట్టాలందరిలో మనకి తల తీసేసినట్టు ఉంటుంది అటు ఇటు చూసుకుని సంబంధం ఫిక్స్ చేసుకోవాలి పేదింటి సంబంధం చేసుకుంటూ తన పేరే కాదు మన పేరు కూడా పాడు చేస్తున్నారు నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటి నుంచి బయటపడితే బాగుంటుంది లేదంటే మనం కూడా రోడ్డును పడతాం నాకే అర్థం కాలేదు నీలం అరే తను పేదింట అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తయ్య మావయ్యని మంచి చేసుకుని ఆస్తంతా అమ్మగారి పేరుని రాయించుకుందనుకో అప్పుడు మనం చేతులు నలుపుకుంటూ కూర్చోవాలి నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు ఈ పెళ్ళవని ఆ తర్వాత నేను ప్రాపర్టీలో నా వాటా తీసుకుంటాను ఒక పని చేద్దాం మనం వేరుగా వెళ్ళిపోయే పెద్ద బంగ్లాలో ఉందాం అయినా ఇక్కడుండే ఏ ఉపయోగం లేదు ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నారంటే నేనైతే చూడ్ను కూడా చూడను మనం ఏది చేసినా త్వరగా చేయాలి సూరజ్ తల్లి తండ్రి సీమ కుటుంబ సభ్యులను కలిశారు నిజంగానే వారి నేచర్ వీళ్ళకి చాలా బాగా నచ్చింది సంబంధం ఖాయమైంది మరియు వారిద్దరు పెళ్లి జరిగిపోయింది కోడల పాయసం అయ్యిందా ఆ అత్తయ్య ఇదిగో అయిపోతుంది డ్రై ఫ్రూట్సే వెయ్యాలి సరే సరే నీలం సీమాకి డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇవ్వు నీలమే వంటగదంతా చూసుకుంటుంది ఇదిగో ఒక విషయం డ్రై ఫ్రూట్స్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వెయ్యు నువ్వు మీ ఇంట్లో అయినా డ్రై ఫ్రూట్స్ చూసుండవులే కానీ ఇక్కడ మా ఇంట్లో దేనికి ఉండదు గెస్ట్లకు పాయసం తినిపించాలి అంటే డ్రై ఫ్రూట్స్ బాగా వెయ్యాలి నీలం డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇచ్చి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది తన వ్యవహారం చాలా తప్పుగా ఉంది సీమా ఇంట్లో అడుగుపెట్టి రెండు నెలలైంది అనిల్ మరియు నీలం రోజు వేరుగా వెళ్లే ప్రస్తావన తెస్తూనే ఉన్నారు అయితే ఒకరోజు మోహన్లాల్ కు చెప్పుకోలేనంత కష్టం వచ్చింది అకస్మాత్తుగా వాళ్ళ ఫ్యాక్టరీలో మందులు వేసి ఫ్యాక్టరీ అంతా నాశనమైపోయింది అప్పు తీర్చడానికి సేట్ మోహన్లాల్ ఉన్నదంతా అమ్మేశాడు కానీ అనిల్ మరియు నీలం చాలా తెలివి మీరిపోయారు ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు అనిల్ నీలం కొంత డబ్బు సైడ్ చేసుకుని ఒక ఇల్లు కొనుక్కున్నారని అనిల్ మరియు నీలం కొంచెం కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా వేరేగా ఆ బంగ్లోకి వెళ్ళిపోయారు అనిల్ ఇలా తయారవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి కష్ట సమయంలో అనిల్ మరియు నీలం ఇద్దరు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తాం మనం కొంతసేపట్లో మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలి అందరం దేవుడిపై భారం వేద్దాం అన్నిటికన్నా పెద్ద ఆస్తి మనకి మన కొడుకు కోడలు వీరిద్దరూ మనతోనే ఉన్నారు కదా మనకి ఇంకేం కావాలి నానా మీరు చింతించకండి కొన్ని రోజుల్లో నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను మీరు నాకు కష్టపడ్డం నేర్పించరు మీరే అంటుంటారు కదా నాన్న కష్టపడితే మనిషి ఏదైనా సాధిస్తాడని అప్పుడే నాన్న అక్కడికి వస్తారు నాన్న మీరా అది మోహన్ లాల్ గారు మీరు దయచేసి మా ఇంటికి రండి అది మీరు ఉండడానికి సర్దుబాటు అయినంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండాలి సీమ నాకు ఎలా కూతురు సూరజ్ కూడా నాకు అలాగే కొడుకులాంటివాడు సేట్ మోహన్లాల్ సీమా తండ్రిని పట్టుకుని ఏడేడం మొదలు పెడతారు ఇప్పుడున్న కష్టంలో సీమా తల్లిదండ్రులే సహాయం చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళంతా సీమా ఇంటికి చేరుకుంటారు సీమా తల్లి తండ్రి లేని వల్లే అవ్వచ్చు సేట్ మోహన్లాల్ మరియు వారందరికీ ఎక్కువ చేసే ఆర్థిక పరిస్థితి లేకపోయినా సరే కానీ కష్టాల్లో ఉన్నప్పుడు రొట్టె కూడా పరవన్నంలా కనిపించి చాలా బాగుంటుంది మరియు కష్టాల్లో ఉన్నప్పుడే నా అన్నవాళ్ళు పక్కన ఉంటే అది ఎలాంటి కష్టమైనా కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది వంట చాలా బాగుంది నేను వెళ్తాను ఒక దగ్గర జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి వదిన గారు మీలాంటి వి అంకులు దొరకడం మాకు చాలా ఆనందంగా ఉంది కానీ మా గోడల సీమ అతగారింట్లో ఎలాంటి సుఖం చూడలేకపోయింది ఆ విషయంలో చింతిస్తున్నాము మేము నీకు ఎలాంటి సంతోషం ఇవ్వలేకపోయాం తల్లి సొంత సొంతవారి ప్రేమ అభిమానంలోనే చాలా సంతోషం ఉంటుంది మీరంతా నాతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది శారదా మనకి ఇకపై ఒకటే కొడుకున్నాడు అది సూరజ్ ఇకపై మనకి అనిల్ తో ఎలాంటి సంబంధం ఉండదు మరికొన్నాళ్ళ వరకు సూరజ్ తన తల్లిదండ్రులతో సీమా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కానీ వాళ్ళకి అక్కడ ఎలాంటి లోటు అనిపించలేదు అక్కడ తనకి తన వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమ అభిమానం దక్కింది కొన్ని నెలల తర్వాత సూరజ్కి ఒక మంచి ఉద్యోగం వచ్చింది అక్కడ దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు సూరజ్ మరియు సీమా తన కుటుంబానికి మద్దతుగా ఉంటూ మళ్లీ ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నించారు సుధా మరియు హరీష్ సోన్పూర్ అనే ఒక ఊర్లో ఉండేవారు హరీష్ ఊర్లో అందరిళ్లలో పని చేసేవాడు దాంతో పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది కాని ఇప్పుడు కొద్ది నెలలుగా హరీష్కి సరిగ్గా పని దొరకదు దాంతో వాళ్ళకి డబ్బులు పరేషాన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఒకరోజు సుధా హరీష్తో ఇలా అంటుంది ఏమండి ఇంట్లో ఒక్క పావు బియ్యం కూడా లేవు నేను దాచిన కాస్త డబ్బులు కూడా ఖర్చయిపోయాయి మీరు కొంత డబ్బు అప్పు తీసుకురండి దాంతో కనీసం బియ్యం పప్పైనా కొనుక్కుందాం మీకు తెలుసు కదా సుధా ఈ మధ్య పని అస్సలు దొరకట్లేదు ఒకప్పుడు ఏదో ఒక పని ఉండేది మీరెందుకు టెన్షన్ పడతారండి భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోండి కానీ ఏదో ఒక రోజు ఆయన మన మీద దయ చూపిస్తాడండి సరిగ్గా చెప్పా సుధా ఉండు నేను ఏదైనా పని కోసం బయటికి వెళ్ళొస్తాను హరీష్ అలా బయటికి బయలుదేరుతుండగానే ఒక పెద్ద వచ్చి వాళ్ల గుమ్మ ముందు ఆగుతుంది కారులోంచి ఒక మహిళ ఒక చిన్న బిడ్డనెత్తుకుని మరియు భర్తతో దిగుతుంది కార్ చప్పుడు విని సుధా బయటకొచ్చి చూస్తుంది సుధా వచ్చి చూసేసరికి ఎదురుగా తన అక్క హారిక ఉంటుంది హారికక్క ఏంటి ఇక్కడ అంతా బానే ఉందా లేదు సుధా ఏమీ బాలేదు నెల రోజుల నుండి చిన్నోడికి ఆరోగ్యం అస్సలు బాలేదు సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించాం అందరూ ఒకటే అంటున్నారు వంశ్ని కొద్ది రోజులు ఊరి వాతావరణానికి స్వచ్ఛమైన గాల్లో ఉంచాలని అప్పుడే వంశికి పూర్తిగా నయమవుతుందట అవును సుధా మన కుటుంబంలో నువ్వొక్కదానివే ఊర్లో ఉంటావు అందుకే మాకు నువ్వే గుర్తొచ్చావు మేము కొద్ది రోజులు మా బాబుతో కలిసి ఇక్కడే ఉంటాం నీకేమీ ఇబ్బంది లేదు కదా లేదు లేదు బావగారు ఏంటి అలా అంటున్నారు అరే ఇది కూడా మీ ఇక్కడ మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి అవునన్నయ్య ఏం పర్లేదు మన మనిషికి పూర్తిగా బాగయ్యే వరకు మీరు మాతోనే ఉండండి చూసారా నేను మీతో అన్నానా సుధా హరీష్కి మనం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని మీరే అనవసరంగా భయపడ్డారు సుధా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది తను పక్కింట్లోంచి పాలు మరియు చక్కెర అరువు తీసుకుని వారి కోసం టీ పెడుతుంది ఇక హరీష్ ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుని సరుకులు తీసుకుని రమ్మంటుంది హరీష్ ఎక్కువ వడ్డీకి ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుంటాడు వాటితో సరుకులు తెస్తాడు సుధ అందరికి వంట చేస్తుంది తన అక్కాబావలకి కడుపు నిండా భోజనం పెడుతుంది కానీ వాళ్ళిద్దరూ మాత్రం సగవాకల్తోనే సరిపెట్టుకుంటారు దాంతో సరుకులు మిగులుతాయని ఇక అర్ధరాత్రి అవ్వగానే బాబు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు ఏడవుకు బాబు ఏడవద్దు అరే ఊరుకో ఏంటి హారిక ఏమైంది బాబు ఏడుస్తున్నాడు విడికి ఆకలేస్తున్నట్టుందండి అదేంటంటే వంచికి పాలు తాగి పడుకునే అలవాటు ఆ పిల్లలకి పాలు చాలా అవసరం సుధా నువ్వు చూసుకోవాలి కదా అయ్యో దానిలో సుధా తప్పేమీ లేదు నేను వీడి కడుపు నిండుగా ఉందనుకున్నాను పోన్లే సుధా కొంచెం పాలుంటే తీసుకురా అయ్యో పాలేవక్క సాయంత్రం టీ పెట్టేశాను అయిపోయాయక్క అవునా సరేలే నేను వీడికి జోలపాడి పడుకోబెట్టేస్తాను అయ్యో ఎందుకు బాబు ఆకలితో పడుకోకూడదు నేను ఇప్పుడే షాప్ షాప్కి తెస్తాను హరీష్ షాప్ కి వెళ్లి పాలు తెచ్చి సుధాకిస్తాడు సుధా ఆ పాలని వేడి చేసి అక్క హారికకిస్తుంది ఒకరోజు జోరుగా వాన పడుతూ ఉంటుంది అది చూసి ఆయుష్ ఇలా అంటాడు అబ్బా ఈరోజు వేడి వేడి చికెన్ బిర్యానీ తినాలనుంది ఈ పాటికి నేను సిటీలో ఉంటే కుక్కు చెప్తే చేసి పెట్టేవాడు టెన్షన్ ఎందుకు బావుగారు మీ కుక్కు లేకపోతే ఏమైంది ఈ మరదలుందిగా నేం చేస్తాను సుధా వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నూనె మసాలాలు ఏమీ ఉండవు తను హరీష్కి చెప్తుంది హరీష్ ఇంకొంచెం డబ్బు అప్పు తెచ్చి దాంతో చికెన్ మరియు మసాలా సామాన్లు ఇంటికి తీసుకెళ్తాడు దాంతో సుధా చికెన్ బిర్యానీ చేసి అందరికీ పెడుతుంది మూడు రోజుల తర్వాత ఆ జమీందారు వస్తాడు ఏంట్రా హరీష్ అప్పు కోసం మాత్రం నువ్వు ప్రతివారం వస్తావు కానీ తిరిగి చెల్లించడానికి మాత్రం నీ మొహం చాటేస్తావు జమీందార్ గారు నేను మీకు చెప్పాను కదా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని కానీ ఇంటికొచ్చి బంధువుల ముందు గొడవ పెట్టకండి ఆహా అప్పు చేసి తెచ్చిన డబ్బుతో బంధువులకి చికెన్లు వండి పెట్టినప్పుడు మాత్రం నీ పరువు పోదు ఆ ఏంట్రా చూస్తారు వీడి ఇంట్లోంచి సామాన్లన్నీ బయటపడేయండి అప్పుడే ఆయుష్ వచ్చి ఆగు ఎంత ఇవ్వాలి ఇరవై వేలో ఎదుగో తీసుకో మళ్ళీ ఇటు జమీందారు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆయుష్ ఇలా అంటాడు ఏంటిదంతా మీరు ఇంత ఇబ్బందులు పడుతూ మాకేమీ చెప్పనేలేదు అవును సుధా నే కక్కనే కదా నువ్వు నాకు కూడా ఏమి చెప్పలేదు ఇబ్బందులన్నీ ఒక్కదానివే పడుతున్నావా అక్క మీరిద్దరూ ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చారు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు ఆయనకి ఉద్యోగం లేదక్కా ఎప్పుడైనా కూలి పని వస్తే చేస్తారు లేదంటే లేదు అందుకే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇకపై ఉండవులే హరీష్ నేను ఈ ఊర్లో ఒక హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బయట నుండి వచ్చే టూరిస్టులు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలని చూస్తారు నువ్వు ఆ హోటల్లో మేనేజర్ పోస్ట్లో పనిచేయాలి నెలకి పాతికి ఇస్తాను అది విని సుధా మరియు హరీష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి హారిక సుధాని ప్రేమగా హత్తుకుంటుంది కొద్ది నెలల్లోనే ఆ ఊర్లో హోటల్ ఓపెన్ అవుతుంది చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి ఇప్పుడు హరీష్ మరియు సుధాలు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు వాళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు